బాత్రూమ్ ట్యాక్స్ లేకపోతే ఈ ఈ అసలు చెత్త పన్ను మరుగుదొడ్డి పన్ను అబ్బాస్ అది చెప్పలేక ఆ మాట చెప్పలేక ఆ మాట ఇలాంటివన్నీ పనులు వేసేసి అంటే నాకు నాకేమనిపిస్తుంది అంటే మూర్తి గారు అంటే నేను కొంచెం హిస్టరీ చదువుకున్న మనిషి నేను మహమ్మద్ బిన్ తుగ్లకు అలాగే ఔరంగజేబ్ వీళ్ళందరూ జిజియా పన్ను ఒకటి వేశారండి. అంటే అప్పట్లో హిందువులు ఎవరున్నా పిలక పెట్టుకుంటే వాళ్ళకి ఒక సపరేట్ పన్ను. సో నాకు ఇంకా రాను రాను ఈయన పరిపాలన ఔరంగజేబు గిజియా మన తుగ్లక్లా అయిపోద్దామని నాకు ఎందుకు ఆ ఫీలింగ్ కనబడుతుంది. ఎందుకంటే ఇక నిలబడితే పన్ను, కూర్చుంటే పన్ను, పడుకుంటే పన్ను, ఇక నువ్వు కాపురం చేస్తే పన్ను, ఇలాంటి ఇలాంటివి వేస్తారేమో అర్థం కావట్లే. ఇప్పుడు ఇవాళ జనసేన నాయకులు మనోహర్ గారు చాలా మంది వెళ్ళి కరెంటు ఛార్జీల మీద మాట్లాడి ఎన్ని మాట్లాడుతున్నా ఇప్పుడు ఈ ఈ వర్షం ఏదో దున్నపోతుంది, వర్షం పడితే ఏమాత్రం చల్లం లేనట్టుగా ఈ ప్రభుత్వం మీద ఇన్ని రకాల ప్రెషర్స్ వస్తున్నాయి. ఓ పక్క నుంచి వైసీపీకి ఉన్నటువంటి ఆ పరిపాలనా దక్షత ఎంత క్షీణించిపోతుంది, ప్రజలు రాష్ట్ర పరిస్థితి ఎంత అధోగతి పాలైపోతుంది అన్నీ తెలిసి అరే మనం కొద్దిగన్నా దీని యొక్క రిపేర్ చర్యలు మొదలెట్టాలి, బెటర్మెంట్ చేయాలన్న ఆలోచన లేకపోగా ఇంత బ్యాడ్ నేమ్ వస్తున్నా ఇంకా పతనావస్థకి దగ్గరికి వెళ్ళిపోతా. ఇంత బ్యాడ్ గవర్నెన్స్ నిజంగా మూర్తి గారు నాకు తెలిసినంత వరకు ఇండియన్ హిస్టరీలో ఇంత బ్యాడ్ గవర్నెన్స్ నేనైతే చూడలేదు. మన స్టేట్ గవర్నమెంట్ పక్కన, మన స్టేట్ పరిస్థితి పక్కన పెట్టి ఇండియాలోనే ఇలాంటి బ్యాడ్ గవర్నెన్స్ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంత రాలేదని నా ఫీలింగ్. సో ఇలా కరెంటు ఛార్జీలు ఇంకా ఇప్పుడు